నమస్కారం. భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. నిత్యం మనం భగవంతుణ్ణి దర్శించడం అనుగ్రహం కోసం, భాగ్యం కోసం. కొంతమంది గ్రహదోషాల వల్ల, మరికొంతమంది పేరులో ఉన్న దోషాల వల్ల, ఇంకొంతమంది జాతక లోపాల వల్ల, అలాగే మనం నివసిస్తున్న వాస్తు ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం. సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు, హనుమద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్ట్లా గారు. మరి మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే లైవ్లో 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకునేవారు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అలాగే గురువు గారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9032619191. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని పంపించినట్లయితే గురువు గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం. సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. సుదర్శన మహాజ్వాలా కోటిసూర్య సమప్రభ. అజ్ఞానాంధస్య మేదేవా విష్ణో మార్గం ప్రదర్శయ. జై కిసాన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు భాగ్యదర్శిని అనే కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుగారు, ముందుగా ఈరోజు నక్షత్రం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ఈరోజు ఉదయం 6:50 నుంచి మూలా నక్షత్రం ఉంది. అట్లాగే రేపు ఉదయం 9:02 వరకు మూలా నక్షత్రం ఉంది. రేపు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 9:02 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఎలా ఉంది. సో ఎవరికైనా మూలా నక్షత్రం ఎలా ఉంటుంది, పూర్వాషాఢ నక్షత్రం ఎలా ఉంటుంది, వారికి ఉన్న అనుకూలత ఏంటి, అననుకూలత ఏంటి అనేది మనం చూద్దాం. మీ జన్మ నక్షత్రం మీకు తెలిసినట్టయితే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి నోట్ చేసుకోండి. ఒకవేళ జన్మ నక్షత్రం లేకపోతే ఆ అక్షరాలతో మొదలయ్యే నామ నక్షత్రంతో మీరు సరిచూసుకోండి. అశ్వని, మఖ, మూల ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి మరియు చు, చే, చో, ల, మా, మీ, ము, మే, ఏ, యో, బాబి ఈ నామ నక్షత్రాల వారికి ఈరోజు అంటే మూలా నక్షత్రం జన్మతార, రేపు సంపత్తార. భరణి, లీ, లు, లే, లో, పుబ్బ, మో, టా, టే, టు పూర్వాషాఢ, బూధ, భాడ వీరికి ఈరోజు పరమమిత్రతార, రేపు జన్మతార. కృత్తిక, ఆ, ఈ, ఉ, ఏ ఉత్తర, టే, టో, పాపి ఉత్తరాషాఢ, బే, బో, జ, జి వీరికి ఈరోజు మిత్రతార, రేపు పరమమిత్రతార. మిత్రతార మంచిదే, పరమమిత్రతార కూడా చాలా మంచిది. రోహిణి, ఓ, వా, వి, ఉ హస్త, పూషం, నా, డ శ్రవణం, జు, జే, జో, ఖ వీరికి ఈ నక్షత్రాల వారికి ఈరోజు నైధనతార, రేపు మిత్రతార. మృగశిర, వే, ఓ, కా, కి చిత్త, పే, పో, రా, రి ధనిష్ట, గా, గి, గు, గే ఈ నక్షత్రాల వారికి ఈరోజు సాధనతార, రేపు నైధనతార. సాధనతార మంచిది, నైధనతార మంచిది కాదు. ఆరుద్ర, కు, ఖం, ఘ, చ స్వాతి, రు, రే, రో, త శతభిషం, గో, సా, సి, సు ఈ నక్షత్రాల వారికి ఈరోజు ప్రత్యక్తార, రేపు సాధనతార. పునర్వసు, కే, కో, హా, హి విశాఖ, తి, తు, తే, తో పూర్వాభద్ర, సే, సో, దాది వీరికి ఈరోజు క్షేమతార, రేపు ప్రత్యక్తార. పుష్యమి, హు, హే, హో, డ అనురాధ, నా, నీ, ను, నే ఉత్తరాభద్ర, దు, శా, ఝ, ధ వీరికి ఈరోజు విపత్తార, రేపు క్షేమతార. ఆశ్లేష, డి, డు, డే, డో జ్యేష్ఠ, నో, యా, ఈ, యు
రేవతి, దే, దో, చ, చి వీరికి ఈరోజు సంపత్తారా, రేపు విపత్తారా. సంపత్తారా ఏ కార్యక్రమం చేసినా మంచిది, విపత్తారా మంచిది కాదు. ఈ విధంగా తారాబలాన్ని చూసుకొని మనం గనక మన కార్యక్రమాలని చేసుకున్నట్టయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం ఇప్పుడున్న ఈ యుగంలో మీ జీవితం బాగుండాలి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడాలి అంటే పేరులో ఉన్న సంఖ్యాబలం సరైనదిగా ఉండాలి. గ్రహస్థితిని అనుసరించి క్షమించండి, మానవుడి యొక్క జీవితం గ్రహస్థితిగతుల మీద నడుస్తుంది, కానీ అందుకు డ్రైవింగ్ ఫోర్స్గా పేరు అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది, పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గ్రహస్థితి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి హెచ్చు తగ్గుల్లో అవి పెరగటంలో తరగటంలో మన పేరులో ఉన్న సంఖ్యాబలం ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కనుక పేరును సరిచేసుకుని గ్రహశాంతులు, గ్రహజపాలు, పరిహారాలు, దైవాన్ని ఆలంబనగా చేసుకొని, అట్లాగే మంత్రశాస్త్రాన్ని ఆలంబనగా చేసుకొని మంత్రాన్ని స్మరిస్తూ దైవాన్ని పూజిస్తూ పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ఇప్పుడున్న అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి మన వృత్తి ఉద్యోగాల్లో మనం భక్తి కోసం ఏదైతే పనిచేస్తామో వాటికేమీ ఆటంకాలు రావు. మాకెక్కడ కుదురుతుంది అని అనకూడదు, కుదుర్చుకోవాలి. కుదుర్చుకొని ఆ పనులు చేస్తూ ఈ పనులు చేసుకుంటూ ఉంటే అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రధానమైన సమస్య మనుషుల్లో, నాకు మోటివేషన్ ఇచ్చే ఒక సెంటెన్స్ సంస్కృతంలో, క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రం అంటే చెడ్డది, హృదయ దౌర్బల్యం అంటే మానసికంగా దుర్బలుడుగా మారటం అనేది చాలా దురదృష్టకరము. మానసికంగా చెడ్డగా మారటం, చెడు ఆలోచనలు రావటం, లేదా నేను చేయలేను, నేను సాధించలేను, నేను బతకలేను అని ఇలాంటి ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా దీని కిందకే వస్తాయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రం అంటే చెడ్డది, చెడు. హృదయ దౌర్బల్యం మన జీవితాన్ని నడిపించేది ఇదే. మరి ఆ హృదయ దౌర్బల్యం రావడానికి ప్రధానమైన కారణం మన పుట్టిన తేదీలో ఉన్న సంఖ్యాబలం, మన పేరులో ఉన్న సంఖ్యాబలం. ఇవి రెండు సరిగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకే సిచ్యుయేషన్ని అంటే ఒక పరిస్థితిని ఒక వ్యక్తి ఏమో ఇదే నేను ఎట్లయినా సాధిస్తాను అనుకుంటాడు, ఇదే పరిస్థితిని ఇంకో వ్యక్తి నేను సాధించలేను, నా వల్ల కాదు అమ్మో, ఈ పని నేను చేయలేను అనుకుంటాడు. కారణం ఏంటంటే పేరులో ఉన్న సంఖ్యాబలం, పుట్టిన తేదీలో ఉన్న సంఖ్యాబలం మాత్రమే. సో ఇవి కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి, మన బుద్ధి కరెక్ట్గా ఉండాలి, మన బుద్ధి సరైన మార్గంలో పయనించాలి, మన ఆలోచన విధానం సరైన మార్గంలో పయనించాలి అంటే మన పేరులో సంఖ్యాబలం బాగుండాలి, మన పుట్టిన తేదీని అనుసరించి మన పేరులో సంఖ్యాబలం ఉండి తీరాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సరే గురువు గారు, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సందీప్ మేడం. సందీప్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి మేడం, అమీర్పేట నుండి. సరేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం 28 ఏప్రిల్. 28 ఏప్రిల్ 1990. సరేనండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. సందీప్ గారు నమస్కారం అండి. సందీప్ గారు ఏంటండి మీ పరిస్థితి? నేను ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి, 70% పాస్ అయ్యాను. కెరీర్ పరంగా చూస్తున్నాను అంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రయత్నిస్తున్నాను, నాకు అవకాశం ఉందా అనేసి. చూడండి, మీ పుట్టిన తేదీలో ఉన్న సంఖ్యాబలము, మీ పేరులో ఉన్న సంఖ్యాబలము, ఈ రెండు చెప్తాను. ఇంతకు మించి చెడు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఒకసారి వచ్చి జాతకం పేరు కరెక్షన్ చేయించుకోవాల్సిందే. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న కాంబినేషన్ 1/6. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు.
ఇవి రెండు వ్యతిరేకమైన గ్రహాలు, రెండు వ్యతిరేకమైన గ్రహాలు ఒక కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినాయి. అంటే రెండు మంచి గ్రహాలే, ఇందులో చెడు గ్రహాలు లేవు. కానీ ఆ రెండు కాంబినేషన్లో వస్తే ఈ వీళ్ళిద్దరు కలిసి మూడో వ్యక్తి. మూడో వ్యక్తి అంటే ఎవరంటే మీరు. మీ జీవితంతో మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాలుగా మీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అలాగే ఈ తేదీలో ఉన్న కాంబినేషన్ వల్లే మీ పెద్దవాళ్ళకి సందీప్ అని పేరు పెట్టాలని బుద్ధి పుట్టింది. సందీప్ అని పేరు పెట్టి మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని సందీప్ అని పిలుస్తారు, అవునా? ఇంట్లో వాళ్ళు ఇంకా నిక్ నేమ్ తో పిలుస్తారా, దీపు అని కానీ శాండీ అని కానీ ఎట్లా పిలుస్తారా? చూడండి, సందీప్ అనే పేరులో 31వ నంబర్ అనే నెంబర్ ఉంది. ఈ 31వ నంబరు దీన్ని డెత్ నెంబర్ అంటారు, డైవర్స్ నెంబర్ అని కూడా అంటారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా, లైఫ్లో సెటిల్ అవుతామా లేదా అనే దానికన్నా ముందు మీ జీవనయానం క్షేమంగా సాగాలంటే ఈ సందీప్ అనేది పనికిరాదు. ఓకే, దీన్ని పేరు కరెక్షన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదృష్ట సంఖ్యలో మీ పేరు పెట్టుకోవాలి. జాతకాన్ని చూసుకొని ఏ ఏ గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి, ఏ ఏ గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు, ఎందువల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఉంది, లైఫ్లో మీరు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలనగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మీరు వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం ఉంటుంది సోదరా. తప్పకుండా మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఇది ఓన్లీ మనం జాగ్రత్త పడడానికి, మనం సరిచేసుకొని ముందుకెళ్ళడానికి మాత్రమే ఈ పరిస్థితి కల్పించబడుతుంది. సో జాతకం బాగలేదని కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉన్నంత మాత్రాన మీ జీవితం పాడైపోతుందని కాదు. ఈ సూచనల ఆధారంగా మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా అద్భుతమైన భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అలాగే గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు 8374000999 ఈ నెంబర్కి కాల్ చేసి గురువు గారితో లైవ్లో మాట్లాడవచ్చు. గురువు గారిని నేరుగా కలిసి వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9032619191. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని పంపించినట్లయితే గురువు గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. అలాగే గురువు గారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో యజమానికి కానీ అలాగే యజమాని భార్యకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాగే పిల్లలకు కూడా, వారి పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, ఒకరి తర్వాత ఒకరికి అలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వారి అందరి పేర్లలో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలంటారా, యజమాని పేరు కరెక్షన్ చేయించుకుంటే సరిపోతుందండి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పేరు కరెక్షన్ చేయించుకోవడం కాదమ్మా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా చేసుకోవాలి. మన పేరులో ఏ విధమైన సంఖ్యాబలం ఉంది, ఆ పేరు ఎలాంటి నంబర్ మనల్ని లీడ్ చేస్తుంది, ఇది మనకి రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు కల్పిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంట్లో యజమాని పేరు కరెక్షన్ చేసుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉన్న ఇంటి ఇల్లాలు పేరు కరెక్షన్ చేసుకోవాలా, లేకపోతే పిల్లల పేర్లు కరెక్షన్ చేసుకోవాలా అనేది పక్కన పెడితే, పేరున్న ప్రతి ఒక్కళ్ళు పేరు కరెక్షన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి కరెక్షన్ చేసుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనం ఎన్నెన్ని కష్టాలు పడుతున్నామో అందరికీ తెలుసు, ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు. ఒకళ్ళు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే వారి కుటుంబంలో ఇంకో సభ్యులు ఈ వ్యక్తి ఆరోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ వ్యక్తి ఈ ఆరోగ్యానికి ట్రీట్మెంట్ చేయించడానికి సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు. సో ఇది బాధే, ఇది బాధే. వ్యాధి ద్వారా వచ్చిన రుగ్మతని అనుభవించే, అనారోగ్య సమస్యను అనుభవించే శరీరం ఎంత బాధపడుతుందో దాన్ని నయం చేసి క్యూర్ చేసి దాన్ని పోషించి దాన్ని ఆ వ్యాధిగ్రస్తుడిని బాగు చేసి మామూలు మనిషిని చేయడానికి ఆ ఇంటి ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన అంత కష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఆయనకే ఆరోగ్య సమస్య వస్తే మిగతా కుటుంబ సభ్యులు ఎంత తల్లడిల్లిపోతారు. ఒకవేళ కుటుంబంలో చిన్నపిల్లలకి అనారోగ్య సమస్య వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి అనారోగ్య సమస్య రావడానికి కారణం వాళ్ళ పేర్లలో మనం పిలిచే విధానం, ఆ పేర్లని మనం ఎలా పిలుస్తున్నాం, ఎలాంటి పేర్లు పెడుతున్నాం, ఎలా ముద్దు పేర్లతో పిలుస్తున్నాం, రకరకాల పేర్లతో పిలిచే సంస్కృతి నుంచి మనం బయటపడి రకరకాల పేర్లతో పిలవకుండా, ముద్దు పేర్లతో పిలవకుండా చక్కటి సంఖ్యాబలం ఉన్న పేరుని మనం మన పిల్లలకి నిర్ణయించి పిలవడం ద్వారా వారిని మీరు కాపాడిన వారు అవుతారు, వారిని
మీరు అనారోగ్యం బారిన పడకుండా చూసిన వాళ్ళు అవుతారు. వారికి ఎటువంటి యాక్సిడెంట్లు ఇబ్బందులు రానటువంటి జీవితాన్ని ఇచ్చిన వారుగా మీరు ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి మాత్రమే పేరు కరెక్షన్ చేసుకోవాలను, లేకపోతే ఈ అబ్బాయి సరిగ్గా చదువుకోవట్లేదు కాబట్టి మాట వినట్లేదు, మొండిగా తయారవుతున్నాడు, మొండిగా సమాధానం చెప్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి పేరు కరెక్షన్ చేయాలను, లేకపోతే వీడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, వీడు చెడ్డ పనులు చేస్తున్నాడు, సరిగ్గా స్కూల్కి వెళ్ళడం లేదు, డుమ్మాలు కొట్టి ఆడుకుంటున్నాడు అని వీడి పేరు కరెక్షన్ చేయించాలను, ఇట్లా ఒక ప్రాబ్లమ్ని బేస్డ్గా చేసుకొని పేరు కరెక్షన్ చేయించుకోవాలి అనుకోవడం తప్పు. ఎప్పుడైతే మీకు న్యూమరాలజీ గురించి అవగాహన ఉందో ఇప్పుడు ఈ యుగంలో మన పేరు అంటే గతం సంగతి, వందేళ్ల క్రితం సంగతి నేను చెప్పలేను కానీ ఈ 70-80 సంవత్సరాల వందేళ్ల నుంచి కూడా ఎప్పుడైతే ఇంగ్లీషు భాషను మనం ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చుకున్నామో అందులో ఉన్న పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది, మనకు ఎదురయ్యే పరిస్థితుల్ని శాసిస్తుంది. మనని విధి 10 దెబ్బలు కొడితే ఇది దగ్గరుండి 100 దెబ్బలు కొట్టిస్తుంది. ఇలా ఇది విశేషమైన ప్రభావం మన మీద చూపిస్తుంది కాబట్టి దెబ్బలు తింటున్న వ్యక్తి పేరు కరెక్షన్ చేసుకోవాలి, ప్రస్తుతం బాగుండి భవిష్యత్తులో దెబ్బ తినకూడదన్న వ్యక్తి పేరు కరెక్షన్ చేసుకోవాలి, ఇప్పుడు సంతోషంగా లేని వ్యక్తి పేరు కరెక్షన్ చేసుకోవాలి, భవిష్యత్తులో నేను ఆ సంతోషం ఏ రోజు కూడా నేను కోల్పోకూడదు, నా ఆనందాన్ని నేను కోల్పోకూడదు, నా కుటుంబ సభ్యులతో నేను బాగుండాలి, సమాజంలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో నేను ఒక మంచి పౌరుడిగా ముందుకు వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి పేరు కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఎవరైనా సరే పేరులో ఏ విధమైన నంబర్ ఉంది అని తెలుసుకోవాలి. మన పుట్టిన తేదీలో ఎలాంటి సంఖ్యాబలం మనకి బలాన్ని ఇస్తుంది, మన పుట్టిన తేదే మన అదృష్ట సంఖ్య. ఆ పుట్టిన తేదీలో ఉన్న కాంబినేషన్ ఏదైతే ఉందో అది మన పేరులో ఉందా లేదా, మన పేరుకి అది ఫ్రెండ్లీ నెంబరా కాదా, మన పుట్టిన తేదీలో ఉన్న నంబర్స్ కాంబినేషన్ ఏంటి, మన పేరులో ఉన్న నంబర్స్ కాంబినేషన్ ఏంటి, వీటి యొక్క సమన్వయమే మన అభివృద్ధికి బాట వేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో పుడుతున్నాడు, ఎందుకు ఒక పిల్లాడు ఒక బడుగు బలహీన వర్గాల ఇంట్లో పుడుతున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి వ్యవసాయదారుడుగా పుడుతున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి ఇతను పుట్టిన దగ్గర నుంచి ఒక వ్యాపారవేత్త ఇంట్లో పుట్టి ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా దాన్ని క్యారీ చేస్తూ ఆ సంపదను ముందుకు తీసుకెళ్తున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని హారతి కర్పూరంలో హరించి వేస్తూ పరిస్థితిని మార్చేసి రోడ్డు మీదకి వచ్చాడు, ఎందుకు ఒక వ్యక్తి ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన జాతకాన్ని, మన పేరుని, మన అదృష్ట సంఖ్యని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మనకి జీవితంలో సరైన గమ్యస్థానం తెలుస్తుంది. మనం ఎటు వెళ్ళాలి, మన ప్రయాణం ఏ దిశగా సాగాలి అనే విషయం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అది తెలపడం కోసమే ఈ భాగ్యదర్శిని అనే సంస్థ ఏర్పడింది. సరే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఏం పేరండి? పూర్ణయ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సరేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ బాబు పేరు చెప్పండి. గణేష్ బాబు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/1992. సరేనండి, మీ సమస్య ఏంటో మీ బాబు గురించి అడగాలనుకుంటున్నారు కాబట్టి గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జూన్ 20, 1992 అంతే కదండి పుట్టిన తేదీ? సో ఈ అబ్బాయి పుట్టిన తేదీ కాంబినేషన్ లోనే 2/2 అనే కాంబినేషన్ ఉందండి.
అంటే 20వ తారీఖు అంటే 20 అంటే 2, 2 కింద వస్తుంది సంఖ్యాబలం. 20 ప్లస్ 6 ప్లస్ 19 ప్లస్ 92 మొత్తం కూడితే కూడా మళ్ళీ 29 అని రెండో నెంబర్ వస్తుంది. ఇలా ఉన్న వ్యక్తులు మానసికంగా చాలా వీక్గా ఉంటారు. ఈ క్షణానే సంతోషంగా ఉంటారు, మరుక్షణం బాధపడుతూ ఉంటారు. మీరు గణేష్ అని పిలుస్తున్నారా, ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? గణేష్ అనే పేరు కూడా బాగాలేదండి. 6-3 కాంబినేషన్లో ఉంది, 16 నంబర్ ఉంది. చిన్నపిల్లల గురించి చిన్నపిల్లల భవిష్యత్ చిన్నపిల్లల వినండి ఒక నిమిషం చిన్నపిల్లల బంగారు భవిష్యత్తుని ఈ నంబర్లు వీటి గురించి చెప్పడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. మీ అబ్బాయి భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ అబ్బాయి బాగుండాలి అంటే మీరు ఇచ్చే 1 కోటి రూపాయలు సంపద ఏంటంటే మా దగ్గరకు వచ్చి జాతకం చూపించి పేరు కరెక్షన్ సరిగ్గా పెట్టించడమే మీరు ఇచ్చే ఆస్తి. ఈ 2/2 ఉంటే ఏమవుతుందంటే మనసు ఎప్పుడు కూడా లోటుపాట్లుగా ఉంటుంది. అంటే ఈ క్షణాన సంతోషంగా ఉంటాడు, మరి క్షణాన బాధపడుతూ ఉంటాడు. ఈ క్షణాన నాకు నాకేంటి అనుకుంటాడు, మరి క్షణాన అయ్యో నేనేమైపోతున్నాను అనుకుంటాడు. గణేష్ అనే పేరు 16 నంబర్లో ఉంది కాబట్టి ప్రమాదం ఎప్పుడూ పక్కనే ఉంటుంది. అందుకని మనం ఎక్కువగా చెడు గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన భవిష్యత్తు జాతకరీత్యా పిల్లవాడికి ఉంది, జాతకం బాగుంటుంది. తప్పకుండా ఆ జాతకానికి తగ్గట్టు పుట్టిన తేదీలో ఉన్న లోటుపాట్లను సవరిస్తూ అద్భుతమైన సంఖ్యాబలంలో ఈ అబ్బాయి పేరుని మనం పెట్టడం ద్వారా బ్రహ్మాండమైన భవిష్యత్తును అబ్బాయికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీరు ఒకసారి వచ్చి పేరు కరెక్షన్ చేయించుకోండి, అబ్బాయికి పేరు పెట్టించుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, అలాగే గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు లైవ్లో 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. అలాగే గురువుగారిని నేరుగా కలిసి మీ సమస్యలకు, అలాగే మీ జాతకం సంబంధించి, అలాగే మీరు పేర్లో న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేయించుకోవాలనుకున్న, స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9032619191. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని పంపించినట్లయితే గురువు గారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. సరే గురుగారు, ఇప్పుడు మామూలుగా చాలామంది ఈ జాతకంలో ఉన్న దోషాల వల్ల కానీ, అలాగే పేర్లో ఉన్న దోషాల వల్ల కానీ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి చిన్నప్పుడే పుట్టినప్పుడే పిల్లలు పుట్టినప్పుడే వారి జాతకం పరంగా కానీ మనం పేరు పెట్టాలనుకుంటే ముందుగా న్యూమరాలజిస్ట్ని కలిసి మంచి పేరు పెట్టించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. చాలా మనం చేయాల్సిన పని అదేనండి. ఇప్పుడు గతంలో ఇప్పుడు జాతకరీత్యా పుట్టంగానే అబ్బాయి నక్షత్రం ఏంటి, ఏ అక్షరంతో పేరు పెట్టాలనేది ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు. గతంలో అది పాటించేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అందరూ కూడా పుట్టంగానే టైం అది నోట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఈ నక్షత్రంలో నిన్న సాయంత్రం 4:52 పుట్టాడండి, మరి ఏ నక్షత్రము, ఈ అబ్బాయి రాశి ఏంటి, ఈ అబ్బాయి ఏ అక్షరంతో పేరు పెట్టాలని కనుక్కుంటున్నారు చాలామంది. అది ఒక మంచి మార్పు, గతంలో కన్నా ఇప్పుడు కొంచెం మెరుగు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇప్పుడు సపోజ్ నక్షత్రం ప్రకారం ఈ అబ్బాయి ఏది, ఈ అశ్వని నక్షత్రం, ఈ నక్షత్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టాలి అన్నాం అనుకోండి, ఆ అక్షరంతో పేరు పెట్టడం వల్ల ఇప్పుడు మా అక్షరంతో పేరు పెట్టాలని మాధవి అని, లేకపోతే మాధవరావు అని పేరు పెట్టారు. కానీ దానికి ఆంగ్ల భాషలో ఉండే సంఖ్యాబలంలో ఉండే రాంగ్ నెంబరు, దాన్ని ఎవరేం చేస్తారు? అందుకని సంఖ్య ఇప్పుడు భాగ్యదర్శిని సంస్థ ద్వారా మా దగ్గరికి వస్తే ఉపయోగం ఏంటంటే మీరు ఏ అక్షరంతో పేరు పెట్టాలనుకున్నారో ఆ అక్షరంతో పేర్లు మీరు చూసుకొని దాని ప్రకారం సంఖ్యాబలం ప్రకారం కూడా అబ్బాయి పుట్టిన తేదీని అనుసరించి ఎటువంటి మైనస్ ఆ పుట్టిన తేదీలో ఉన్న సంఖ్యాబలంలో మనకి ఒక భగవంతుడు ఒక ఇండికేషన్ ఇస్తాడు, ఇది అద్భుతంగా ఉందా, లేకపోతే నార్మల్గా ఉందా, లేకపోతే ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, లోటుపాట్లుంటే ఏ విధంగా సవరించుకోవాలి, బాగుంటే బాగున్నదానికి బలాన్ని ఇస్తూ ఎలాంటి సంఖ్యాబలంలో పేరు పెట్టాలి అనే విషయాలు మనం తెలుసుకొని చక్కగా మనం పేరు కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి అదే. మీరు నమ్మండి, మీరు మీ పిల్లలకి ఎకరాల కొద్దీ భూములు ఇచ్చిన, కోట్ల కొలది డబ్బిచ్చిన,
టన్నులు కొద్ది బంగారం ఇచ్చినా పేరులో ఉన్న సంఖ్యాబలం సరిగ్గా లేకపోతే అది వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, వాళ్ళు పిల్లల పేర్లో ఉన్న రాంగ్ నంబర్లకు ఆ పిల్లలు బలైపోతే వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఎవరి కోసం అండి? ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి అబ్బాయి నిషిత్ నారాయణ పేరు, నిషి అనే పేరు, నిషిత్ అని పిలుచుంటారు, నిషి అని పిలుచుంటారు. సో నిషిత్ అని పిలిచినా నిషి అని పిలిచినా రాంగ్ నంబర్ ఉంది. సో ఆయన అంత పెద్ద విద్యావేత్త, అంతమంది పిల్లలకి విద్యని అందిస్తూ అంత మంచి పనులు చేస్తూ అంత రాష్ట్రానికి సేవ చేస్తూ మరి కొడుకుని కోల్పోవాల్సిన పరిస్థితి, కేవలం పేర్లో ఉన్న సంఖ్యాబలం. అంటే అబ్బాయికి జాతకరీత్యా గండం ఉంటుంది, ఆ గండం గడవాలంటే మటుకు పేర్లో ఉన్న రాంగ్ నంబరు పోవాలి. జ్యోతిష్యులు కూడా ఏమంటారంటే ఈ వయసులో చిన్న పెద్ద గండం ఉందండి, ఆ గండం గడిస్తే మీ అబ్బాయి ఇంకా 80 ఏళ్ల వరకు డోకా లేదండి అంటారు. ఆ గండం గడవాలంటే పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు. పేర్లో రాంగ్ నంబర్ ఉంటే ఆ గండాన్ని వెతుక్కుంటూ తీసుకొచ్చి నీ నెత్తి మీద పెడుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఈ గండాలు దాటాలంటే పేర్లో సరిగ్గా సంఖ్యాబలం ఉండాలి. పేర్లో రాంగ్ నంబర్ ఉంటే అది మన కొంప ముంచుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ఉన్నారు అంతే, ప్రముఖుల పేర్లు ఎందుకంటే తీసుకోవడం, ఎందుకు తీసుకుంటున్నాం, మన ఇళ్లలో జరిగేవి మరణాలు కాదా, మనం కోల్పోయేది బిడ్డల్ని కాదా అని మీరు అనొచ్చు. మనం కోల్పోతున్నాం కానీ అందరికీ అర్థం అవ్వాలనే దానికోసం చెప్పడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్లో ఎంతోమంది ప్రముఖుల వ్యక్తుల పిల్లలు బైక్ రేసింగుల్లో వాటిల్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే ఎంతోమంది చలనచిత్ర పరిశ్రమలో సినిమా నటుల పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అయితేనేమి, బాబుమోహన్ గారు అబ్బాయి అయితేనేమి, ఇట్లా అనేక మంది ఉన్నారు. పేర్లో ఉండే రాంగ్ నంబరు వదిలిపెట్టదు, ఆ గండాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది, ఇబ్బంది పెడుతుంది, దాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకోవడం ద్వారా ఆ గండాన్ని దాటి విజయవంతంగా ముందుకెళ్లే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. అంటే రేపు గండం వస్తుంది కదా ఇవాళ నేను సరి చేసుకుంటా అంటే కాదు. ఈ సబ్జెక్టు మీ నాలెడ్జ్లోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవాలి, సరి చేసుకొని జాగ్రత్త పడాలి. ముందే జాగ్రత్త పడినప్పుడే అది మనని, ఆ గండాన్ని మన దగ్గరికి రానియకుండా తప్పిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరే గురుగారు, ఈరోజు ప్రేక్షకులందరి కోసం చక్కటి మంత్రాన్ని తెలియజే. తప్పకుండానమ్మా. చాలామంది చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని, ఇంక్రిమెంట్లు రావాలని, లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావాలని, లేదా పే స్కేల్స్ అప్లై అవ్వాలని, ఇవన్నీ కూడా పే స్కేల్స్ ఇంప్లిమెంట్ అవ్వాలని, ఉన్నత పదవులు రావాలని బాగా ట్రై చేస్తుంటారు. వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నతిని కావాల్సిన వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంలో రివైజ్డ్ పే స్కేల్స్ అమలు కావాలని, ఎరియర్స్ రావాలని, ఇంక్రిమెంట్లు రావాలని ఆశించే వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. కుబేర పదవీ ప్రదాయ రాజరాజాయ నమశివాయ, కుబేర పదవీ ప్రదాయ రాజరాజాయ నమశివాయ, కుబేర పదవీ ప్రదాయ రాజరాజాయ నమశివాయ. ఈ మంత్రాన్ని అనుష్ఠించడం ద్వారా, స్మరించడం ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వీరికి ఉన్నత పదవి, పదవుల్లో ఇంక్రిమెంట్లు, కుబేర పదవి, అత్యున్నత ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కటి మంత్రాన్ని ప్రేక్షకులందరి కోసం తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి భాగ్యదర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి జైకిసాన్ న్యూస్.